ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. వ్యాపార అభివృద్ధికి ఇది చెయ్యండి, శుభ ఫలితాలను పొందండి. థంబ్నైల్ మీరు చూశారు, ఎవరెవరైతే వ్యాపారస్తులు ఉంటారో, ఏ వ్యాపారమైనా అవ్వచ్చుగాక, ఆ వ్యాపారము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనేది ప్రధానమైనటువంటి అంశం. ఎన్నో లక్షలు పెట్టి మనం ఎస్టాబ్లిష్మెంట్స్ చేస్తాం, ఎంతో కష్టపడుతూ ఉంటాం, సరైన ఫలితం ఉండదు, నిరాశ నిస్పృహలతో మనం ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ వ్యాపారం దేదీప్యమానంగా వెలగాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసింది, మట్టి పిరమిద ఒకటి తీసుకోండి. మన దగ్గరున్న నవధాతు దీప నూనె విశేషమైన ఫలితాలు ఇస్తుందండి, ఇది ఎంతోమంది చెప్తూ ఉన్నారు. నవధాతు దీప నూనెను తీసుకోండి. అలాగే నాగపుష్పి అని ఒక మూలిక ఉంది మన దగ్గర, బయట కూడా దొరుకుతుంది మీకు, నాగపుష్పి. నాగపుష్పి, ఆ నాగపుష్పిని తీసుకొని మీ వ్యాపార కూడలిలో, అంటే వ్యాపార స్థలిలో పూజ, అక్కడ దేవుణ్ణి పెట్టుంటారు కాబట్టి అక్కడ నాగపుష్పిని మీరు పోసి నాగపుష్పిపై నాలుగు మట్టి ప్రమిదలు పెట్టండి. నాలుగు మట్టి ప్రమిదలు పెట్టి ఆకుపచ్చ రంగు ఒత్తి వేసి ప్రతినిత్యము నాగపుష్పి కా, అంటే నాలుగు ప్రమిదల కింద నాగపుష్పి పోయాలండి, ఆకుల మీద ఇది పెట్టాలి. ప్రతినిత్యము ఈ నవదాత దీప నూనెను మీకు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, 50 ml అది 1 లీటర్లో కలిపి మీరు వాడచ్చు. అందులో పోసి ఆకుపచ్చ ఒత్తి వేసి మీరు ఈ నామాన్ని పఠించండి. కౌంటర్లో కూర్చున్నప్పుడు కంటిన్యూస్గా ఇచ్చేస్తే చాలా మంచిది. ఓం రిం 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 ధనాకర్షిణే నమః. ఓం రిం 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 ధనాకర్షిణే నమః. ఓం రిం 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 ధనాకర్షిణే నమః. ఈ నామస్మరణ బాగా చేస్తూ ఉండండి. ప్రతినిత్యము అవకాశం ఉంటే ఉదయము సాయంత్రము చక్కగా అలా దీపాలు వెలిగించండి. 100% చెప్తున్నాను, అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వజైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖనభవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో సంకల్పించుకుని ఆనాడు సిరిడిలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి, సాయి కృపకు పాత్రులకండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.